ఎందుకంటే అలాంటి ఎలాంటి ఏం చేశారండి సార్ అలా కొట్టడాల్సింది? ఇరిటేట్ చేస్తున్నప్పుడు బాధ్యతలు ఓకే. ఎందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఎందుకు అడుగుతా ఉంటారు కదా, ఇరిటేట్ అయితే వాతలు పడతాయంట. థ్యాంక్ యూ వెరీ మచ్ సో నౌ వి ఆర్ గోయింగ్ టు విన్నర్ ఇస్ ఆబ్వియస్లీ యువర్ వైఫ్. Yes. She has one hands down. So congratulations. Thank you. It was so fun talking to you. Sir, మీ ఇద్దరు నుంచుంటే విన్నర్ హ్యాండ్ రైజ్ చేస్తే ఇంకా అదిరిపోతుంది కాబట్టి విన్నర్ హ్యాండ్ రైజ్ చేయించండి సార్. విన్నర్ ఆఫ్ ద షో, యే, కంగ్రాట్యులేషన్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. వైఫ్ అండ్ హస్బెండ్ యారీ ఆటోమేటిక్ గా ఉంటుంది, లేకపోతే వైఫ్ చేతిలో జనరల్ అయితే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పైకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అదే. అందుకే ద రియల్ యారీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక షార్ట్ ఒక జీన్స్ వేసుకొని వచ్చారు. ధనంజయ్, రాకేష్, మీరు నిజంగా ఫ్రెండ్ సార్? లేదా వెరీ గుడ్. సో ఓకే, యారీ మీటర్స్ ఆన్ ద వాల్ ప్లీజ్. ఓకే, తను ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు ప్రేమించాడు? అందరిని ప్రేమిస్తాం, చాలా రొమాంటిక్. ఓ అంటేంటి? ఎవరికి ఇవ్వలేదు, మేబీ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇప్పటి వరకు ఇంకా నాట్ ఇన్ లవ్, ఇస్ దట్ కరెక్ట్? Yes. అరే వా, హలో, డన్ జస్ మీటర్ అప్ ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు మీ క్వశ్చన్, ఈ ఫ్రెండ్ కి ఏ హీరోయిన్ మీద నా క్రష్ ఉండిందా? అయితే ఎవరు? తను మీకు ఎక్కువగా చెప్పే అబద్ధమే ఎంబట వస్తున్నారా? పక్కనే ఉన్నా ఊకే ఎంబట ఎక్కడ జస్ట్ పక్కనే ఉన్నా. అబద్ధం ఎంతమంది చెప్తారండి? ఇలా అమ్మాయితో ఉండడు, అమ్మాయితో అమ్మాయితో ఉన్నా లేనండి. మరి ఇందాక ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ తేడా చెప్పే ఆన్సర్ లేదు. చేస్తావా చెప్పు, మన పోతా ఇద్దరు కలిసి.